భారత ఐటీ రంగం ఇప్పుడు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందంటున్నారు ఐటీ నిపుణులు. ఇకపై విద్యార్థులు ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. న్యూయార్క్ లో జరిగిన నిపుణుల చర్చలో పలువురు ఐటీ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా టెకీలు తమ నైపుణ్యాలను పెంచుకోవడం అనివార్యం అన్నది ఐటీ ఎక్స్‌పర్ట్స్ మాట. సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తారన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదంటూనే వృత్తిలో నాణ్యత ప్రదర్శించకపోతే ముప్పు తప్పదన్నారు నిపుణులు. ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందుకోవడంలో వెనుకబడ్డ భారత ఐటీ రంగానికి కష్టకాలం తప్పదని హెచ్చరిస్తున్నారు ఐటీ నిపుణులు. టెక్కీలకు ఉద్యోగం పోతుందన్న భయం నిత్యం తప్పదన్న నిపుణులు కోడ్లు రాయడం టెస్టింగ్లు మాత్రమే సరిపోవని వర్చువల్ రియాలిటీ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అంటున్నారు. అమెరికా ఆస్ట్రేలియా సింగపూర్ న్యూజిలాండ్లు భారత ఐటీ ఉద్యోగులకు ఇప్పటికే తలుపులు మూసేశాయి. ఈ సమయంలో అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా ఐటీ విద్యలోనూ పెను మార్పులు తప్పవంటున్నారు. భారత్లో ఏటా 2 కోట్ల ఉద్యోగ నియామకాలు చేయాల్సి ఉండగా ఇప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఏమాత్రం కనపడడం లేదట. ఐటీ విద్యలో భారీ మార్పులు చేస్తే తప్ప భారత ఉపాధి రంగం ఆందోళనకర పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం లేదంటున్నారు టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్. దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్లు 50,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు వస్తున్న వార్తలు కలవరం సృష్టిస్తున్నాయి. అయితే పోయే ఉద్యోగాల సంఖ్యలో నిజమెంత అబద్దమెంత అనేది పక్కకు పెడితే ఈ ఏడాది ఐటీ రంగంలో అవకాశాలు పెరగడం ఖాయమంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఐటీ రంగంలో 1.7 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 5 ప్రముఖ ఐటీ కంపెనీలు 50,000 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నాయని నాస్కామ్ కూడా చెప్పింది. ఐటీ రంగంలో కొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయన్న నాస్కామ్ 2025 నాటికి ఐటీ రంగంలో 30 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయని అంచనా వేస్తోంది. ఐటీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు ఆటోమేషన్ రోబోటిక్స్ ఎనలిటిక్స్ సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.